ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా త్రిబులార్ పేరు ఓ రేంజ్ లో రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం మార్చి ఇరవై ఐదున విడుదలైంది దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సుమారు దాదాపు ఐదు వందల కోట్ల భారీ వ్యయంతో డివి విధానయ్య నిర్మించారు కాగా సుమారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పదమూడు వందల కోట్లకు పైగా రాబడినట్లు తెలుస్తుంది టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు తారక్ మరియు చరణ్ కలిసి నటించడం ఈ సినిమాకి హైలైట్ గా మారింది ప్రజెంట్ హాలీవుడ్ స్థాయిలో హంగామా చేస్తున్న త్రిబులర్ సినిమా ఆస్కార్ కి సైతం నామినేట్ అయింది ఖచ్చితంగా ఆస్కార్ ను కూడా సాధించుకుంటుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్ ఈ క్రమంలోనే రాజమౌళి మరోసారి ఈ ట్రిబులర్ సినిమాను థియేటర్స్ రీ రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాయి మార్చి మూడవ తేదీన దాదాపు రెండు వందల థియేటర్లకు పైగానే త్రిబులర్ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు త్రిబులర్ సినిమా ఆస్కార్ కొడితే ఖచ్చితంగా రాజమౌళి త్రిబులర్ టూను తెరకెక్కిస్తారట త్రిబులర్ ఆస్కార్ కొడితే స్టేజ్ పైనే త్రిబులర్ టూ అనౌన్స్మెంట్ ఇచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇది నిజంగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి త్రిబులర్ తోనే సంచలన రికార్డు నెలకొల్పిన రాజమౌళి త్రిబులర్స్ ఈక్వెల్ తో ఇండియన్ ఇండస్ట్రీస్ సినిమా రికార్డును తిరగరాస్తారడంలో సందేహం లేదంటున్నారు జనాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న సింబల్ ని గట్టిగా కొట్టండి